అచ్చెన్నాయుడు గారు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే ఆయన ఇంకా హెల్త్ పరంగా మొదటి నుంచి కూడా అరెస్ట్ చేసినప్పటికీ ఆయనకు ఒక సర్జరీ జరిగింది. ఆయనకి సర్జరీ జరిగి బ్లీడింగ్ జరుగుతున్నప్పుడు కూడా లెక్క చేయకుండా మరి ప్రభుత్వ ఏసీబీలో ఉన్నటువంటి అధికారులు సుమారు 600 కిలోమీటర్లు విజయవాడ తీసుకొని వచ్చి జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు. అప్పటికి హాస్పిటల్లోకి ఆయన కండిషన్ చూసుకొని అప్పటి నుంచి కూడా హాస్పిటల్లో ఉంటూ ఆయన హెల్త్ ట్రీట్మెంట్ అంతా కూడా జరుగుతుంది. సరే కొంచెం ఏదైనా మెరుగుపడింది అని అనుకునే సమయానికి మళ్ళీ కోవిడ్ రావడం, కోవిడ్ తాలూకు ట్రీట్మెంట్ కూడా ఈరోజు జరుగుతుంది. ప్రస్తుతం ఇంకా ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు, అది కోవిడ్ హాస్పిటల్. ఎందుకనంటే ఈరోజు చాలా ఉత్సాహంగా ఒకసారి ఒక మొరాల్ బూస్ట్ చేసినట్టుగా ఈ బెయిల్ వచ్చిందన్నటువంటి ఆ డెసిషన్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరిలో కూడా ఒక నూతన ఉత్సాహాన్ని ఖచ్చితంగా నింపింది. అందరికీ కూడా అచ్చెన్నాయుడు గారితో మాట్లాడాలి, కలవాలి, ఆయనకి ఒక్కసారి మన సంతోషాన్ని ఆయనతో పాటు పంచుకోవాలని చాలా మందికి ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను కోరుకునేది, ప్రస్తుతం ఆయన కోవిడ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చెందుతున్నారు కాబట్టి వారి ఆ సందర్భాన్ని, ఆ సమయాన్ని మనం గౌరవించుకొని ప్రస్తుతం కలవడానికి ఏ ఒక్కరం కూడా ప్రయత్నం చేయొద్దు. ఆయన కుదుట పడ్డాక ఆయన ఆరోగ్యం అంతా కూడా సక్రమంగా డాక్టర్స్ అందరూ కూడా ఆయన డిశ్చార్జ్ చేయొచ్చు, మనం ఆయనకి ఎటువంటి హెల్త్ ఇబ్బంది కూడా లేదు అని వాళ్ళందరూ కూడా తేల్చి చెప్పాక అది మన పరిధిలో ఉన్నటువంటిది కాదు, డాక్టర్స్ నిర్ణయించాలి. కాబట్టి ఆయన హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మధ్య మధ్యలోకి వస్తారు. మనం ఎంత ఉత్సాహంగా ఆయనతో మాట్లాడాలని ఉన్నామో ఆయన కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారు. ఇన్ని రోజులు కూడా ఆయన కూడా చాలా స్ట్రెస్ గురయ్యారు, కానీ అచ్చెన్నాయుడు గారి గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే ఆయన మరింత బలంగా మరింత ఉత్సాహంగా ఈరోజు పనిచేయడానికి వస్తారే తప్ప ఆయనకి ఏ ఒక్కరు ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఇది ఒక హెచ్చరిక లాంటిది, అచ్చెన్నాయుడు గారితో ఎందుకు పెట్టుకున్నా అని అనుకునే రోజులు కూడా దగ్గరికి వస్తాయి. ఒక నీతి కలిగినటువంటి కుటుంబాన్ని మీరు టచ్ చేయాలని చూశారు, అది కూడా ఏంటి తప్పుడు ఆరోపణలతో. కేసు విషయం కూడా ఈరోజు చూసుకుంటే రోజు రోజుకి కేసు విషయంలో బయటకు వస్తున్నటువంటి విషయాలు మనం తెలుసుకున్నప్పుడు అసలు అచ్చెన్నాయుడు గారికి ఆ కేసుకి ఆ స్కామ్కి ఎటువంటి సంబంధం లేదు అన్నటువంటి విషయం రోజు రోజుకి కూడా బలంగా తయారవుతుంది, ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. కాబట్టి అదే మాకు శ్రీరామ రక్షగా మేము భావిస్తున్నాం. న్యాయం మీద, చట్టం మీద, ధర్మం మీద మాకు ఎప్పుడు కూడా నమ్మకం ఉంది. అందుకనే ఆ పోరాటాన్ని మేము ఎంచుకున్నాం. హైకోర్టులో మరి కేసు విషయంలో కానీ ఇంకా భవిష్యత్తులో ఏది ఉన్నా సరే న్యాయ పోరాటానికి మేము ఖచ్చితంగా నిలబడతాం, మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం. అచ్చెన్నాయుడు గారు మరి నీట్గా కోలుకోవాలని మరి ప్రార్థిస్తున్నటువంటి వారు ఎన్నో పూజలు చేశారు, ఎన్నో రకాలుగా మీ బెస్ట్ విషెస్ తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి కుటుంబం తరఫున, ఆయన తరఫున కూడా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఖచ్చితంగా తొందరగా కోలుకొని మన అందరి మధ్యలోకి రావాలని, మనలో మరింత ఉత్సాహం నింపి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఒక బలమైనటువంటి ఒక స్తంభంలాగా అచ్చెన్నాయుడు గారు మన వెంట నిరంతరం కూడా ఉండాలని నేను కూడా మీతో పాటు ఆశిస్తున్నాను. అది తొందరలోనే జరుగుతుందని మరొకసారి కోరుకుందాం. మరి ఈరోజు బెయిల్ వచ్చినటువంటి విషయం, అందుకనే ఈ బెయిల్ చిన్నాన్న మనతో లేకపోవడం, చిన్నానికి ఆరోగ్యంగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలగడం వల్ల నేను కూడా చాలా మనస్తాపానికి గురై మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా నాకు సరైన అవకాశం కానీ సందర్భం కానీ రాలేకపోయింది. నిరంతరం ఈ కేసు ఫాలోఅప్ చేసుకొని ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు, కమ్యూనికేషన్ గ్యాప్స్ లేకుండా ఉండాలని నా వంతుగా ప్రయత్నం నేను చేశాను. మరి ఇన్ని రోజులకి అది సఫలం అయ్యింది. మరి భవిష్యత్తులో కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి మీతో పాటు నేను కూడా నడుస్తానని మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మరి ఎర్రన్నాయుడు గారి తాలూకు ఆశయాలని ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆకంటాలు వచ్చినా అది వదిలే పరిస్థితి ఉండదు, ప్రసక్తి ఉండదు. ఎర్రన్నాయుడు గారి తాలూకు ఆశయాల కోసం మరి అచ్చెన్నాయుడు గారు కానీ, నేను కానీ, అలాగే అక్క భవానీ గారు కానీ, మరి మా కుటుంబ సభ్యులు అందరం కూడా మేమందరం కూడా పనిచేస్తాం. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అందరం కూడా మేమందరం కూడా పనిచేసి మా కుటుంబం తెలుగుదేశం పార్టీ వెంట ఉండి బలోపేతం చేయడానికి నిరంతరం కూడా మేము పోరాడతామన్నది మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.